ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు కనిపిస్తుంది. అమీన్పూర్ మున్సిపాలిటీలో గల్లీ గల్లీకి వెళ్ళి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి కాటా శ్రీనివాస్ గౌడ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మహిళా నాయకురాలతో పాటు నాయకులంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, 9 ఏళ్ళు ఎంతో కష్టపడ్డారు, మీ బాధ మీ కళ్ళలో తెలుస్తుంది. 9 సంవత్సరాలు ఒక లెక్క అయితే ఈ 10 రోజులు ఒక లెక్క, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? గడప గడపకి వెళ్తుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు, చేగుర్తు కంపల్సరీ వేస్తాం, సీనన్న గెలిపిస్తామని అంటారు. సీనన్న ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాడు. 6 గ్యారంటీలు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరికి పింఛన్ వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ కూడా 500కి చెప్తున్నాం. 6 గ్యారంటీలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈసారి సీనన్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక డంప్ యార్డ్ సమస్య ఉంది, రోడ్లు అవి వాళ్ళు 10 ఇయర్స్ ఉన్నా ఇప్పటి వరకు ఒక వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అందుకే వాళ్ళు ఈసారి సీనన్నకే గెలిపిస్తామని చెప్తారు. ఈ కాలనీలో తిరుగుతున్నప్పుడు రోడ్లు బాగాలేదు, కొంతమంది అయితే మేము డబ్బులు వేసుకొని మేమే రోడ్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. విన్నారా మీరు ఆ మాటలు? అదే చెప్తున్నాం మేము, 10 ఇయర్స్ నుంచి ఉన్నా వాళ్ళు రోడ్లు వేయలేదు, వాటర్ కూడా ఏం రావట్లేదు. ఈసారి సీనన్న కేసి గెలిపించుకుంటాము అని చెప్పి. ఎట్లా మహిళలు ఏం చెప్తున్నారండి ప్రచారానికి వెళ్ళినప్పుడు? చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారన్న. ఈసారి కంపల్సరీ కాటా సీనన్నకి ఓటేసి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే ముందుకు వచ్చి చెప్పారు. మనతో పాటు లావణ్య గారు ఉన్నారు, మరొక కౌన్సిలర్. ఎర్రటి ఎండలో తిరుగుతూ ఉన్నారు, మహిళలంతా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంది లావణ్య గారు? మహిళలకి మేము చెప్పనవసరం లేదు, కాటా అనగానే సుధారాణి గారు ఇంకా శ్రీనన్న మాకు తెలుసు. ఇంతకు ముందు సుధారాణి గారు మా కాలనీలో మాకు కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు, మేము తన నుంచి నేర్చుకున్నామని. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, గడప గడపకి కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళే మేము వెళ్ళంగానే ముందు వాళ్ళే చెప్తున్నారు, తప్పకుండా మేము ఈసారి కాటా శ్రీనన్నకి ఓటేసి గెలిపిస్తామని ముందే చెప్తున్నారు. అలాగే అమీన్పూర్ నుంచి కూడా మేము మొత్తం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి భారీ మెజారిటీ అన్నకి ఇస్తామని తప్పకుండా మాకు పూర్తి భరోసా ఉందండి. అండ్ ఇందాక ఒక మహిళ మీతో చెప్తున్న మాటలు నేను విన్నాను, మహిళలకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి. కాటా సుధారాణి అందుబాటులో ఉంటారు కాబట్టి మహిళలు తమ పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటదని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? తప్పకుండా, ఇప్పుడే కాదు 10 సంవత్సరాల నుంచి కూడా శ్రీనన్న సుధారాణి గారిని, మహిళలకు ప్రత్యేకంగా సుధారాణి గారిని బయటకు తీసుకురావడానికి ముఖ్య కారణం అదే. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళల సమస్యలు పరిష్కరించమని అడగలేరు కదా, అందుకనే అన్న సుధారాణి గారిని బయటకు తీసుకొచ్చారు. అలాగే సుధమ్మ కూడా ప్రతి మహిళకి ఏ సమస్య వచ్చినా ముందుంటారు. అలాగే ఈ మహిళలకు నేర్పించే ప్రతి కుట్టు మిషన్లు ఇలాంటి వాటిల్లో కూడా తను ముందుండి చేయిస్తారు కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు కూడా ముందు మాకు తెలుసు, అక్క వాళ్ళు తెలుసు, అన్న వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మేము మాట్లాడినాం వాళ్ళతో, ఈసారి తప్పకుండా అన్న వాళ్ళకే ఓటని కూడా వాళ్ళు చెప్తున్నారు. కొత్త ఓటర్లు చాలా మంది యాడ్ అయ్యారు, చాలా మంది ఆడపిల్లలు మీతో మాట్లాడుతూ ఉన్నారు, యువ ఓటర్లు, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారండి? గుర్తుపడుతూ ఉన్నారా అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని కానివ్వండి, ఏం చెప్తారు? తప్పకుండా లోకల్ అన్న, అమీన్పూర్ లోకల్ కదా, తప్పకుండా గుర్తుపడుతున్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీ ఫస్ట్ ఓటు మంచి వ్యక్తిని ఎన్నుకోండి, ఆలోచించి ఎవరైతే అభివృద్ధికి సోపానం ముందు మొదలు పెడతారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి, ప్రజలకు కష్టం వస్తే వెన్నంటి ఉంటారో అలాంటి వ్యక్తులను ఎన్నుకోండి అని ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఓటాకు వినియోగించుకున్న యువతకు కూడా మేము అదే వేడుకుంటున్నాం. ఎందుకు మీరు జనాల దగ్గరికి వెళ్ళి అమీన్పూర్ లో అభివృద్ధి లేదని చెప్తున్నారు? ఇదే మున్సిపల్ చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంది, అమీన్పూర్ మున్సిపాలిటీ అంత అందంగా ఏ మున్సిపాలిటీ లేదంటున్నారు, మీ కళ్ళకి కనిపించట్లేదా? నమస్తే గోపి గారు, ఇవాళ మేము మీరు అడిగిన ప్రశ్నకు ఒకసారి మీ వీడియోగ్రాఫర్ని ఒకసారి చూపెట్టండి, ఇదే రోడ్ చూపెట్టండి, దానికి ఈ రోడ్ ఒకసారి చూడండి. మీరు తిరిగిన కాలం శంకర్ మీడియోస్లో ఉన్నాం మనం, అమీన్పూర్లో 17th వార్డులో 139 నుంచి 140 వరకు ఇవాళ మేము డోర్ టు డోర్ ప్రచారంలో బాగా వెళ్తూ ఉన్నాము. ఏ ఒక్క కాలనీలో రోడ్డు సరిగా లేదు, ఏ ఒక్క కాలనీలో వాటర్ కనెక్షన్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు. అసలు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే మొత్తం చెత్త ఇక్కడ పక్కన డంప్ యార్డ్ ఉంది. డంప్ యార్డ్ కోసం మేము ఆల్రెడీ ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, అయినా కానీ తన ఇంతవరకు డంప్ యార్డ్ తీసిన పాపన పోలేదు. వాళ్ళు చెప్పుకోవడానికి ఓన్లీ పేపర్లలో టీవీలలో న్యూస్ కోసం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఇంతవరకు వచ్చింది లేదు, వీళ్ళకు వర్క్ చేసింది లేదు. ఒకవేళ వర్క్ నిజంగా చేసినట్టయితే మీ వీడియోగ్రాఫర్ చూపెట్టేసి మీరు ఇదే వీడియోలో మీరు ఈ రోడ్లు చూపెట్టాలి, తప్పకుండా చూపెట్టాల్సిన పరిస్థితి. అంతేకాకుండా మీరు ఇవాళ మాతో పాటు కూడా కొంచెం వచ్చిర్రు, సో ప్రజల నాడి మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ ఎట్లుందంటే అభివృద్ధి కాదు కదా, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కబ్జా కోరుతనం, వాళ్ళకు వాళ్ళు ఇవాళ
జనాలకు ఏదైనా పని చేద్దామన్న ఉద్దేశం కంటే ఎక్కువ వాళ్ళు డబ్బులు ఎంత సంపాదించుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఇంకేమీ లేదు, వాళ్ళకి వేరే థాటే లేదు. అందుకని చెప్పి ప్రజలందరూ మాకు నిజంగా భ్రమరథం పడుతున్నారు. ఇవాళ మేము వెళ్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రన్నే అని చెప్పేసి పిలిచి మరీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయమని చెప్పడం కాదు, మేమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళు. ఇంకా మేము తిరిగినా తిరగకపోయినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి భారీ మెజార్టీ తోటి వాళ్ళ అమీన్పూర్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇకపోతే డెవలప్మెంట్ సంగతి అంటే ఏమీ లేదు. ఇప్పుడు మన దగ్గర మీరు చూస్తూనే ఉన్నారు, అమీన్పూర్లో ఒకప్పుడు 20,000 ఓట్లు ఉండే, ఇవాళ 80,000 ఓట్లు ఉన్నాయి. ఇంతవరకు మనకు ఒక ఇంటర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, ఒక స్టేడియం లేదు, ఒక హాస్పిటల్ లేదు. ఇవన్నీ డెవలప్మెంట్ ఇది ఉండాలి, ఇవి ప్రజలకు కావాల్సిన ఇవి. అవి కాకుండా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఇవి కూడా లేవు. ఓన్లీ వాళ్ళు పేపర్లలో కేసీఆర్ గారు ఏం చెప్తున్నారో వీళ్ళు అదే చిలక పలుకులు పలుకుతున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలని మాత్రం వాళ్ళకు ఏమాత్రం వాళ్ళకు అందు చిక్కట్లేదు, వాళ్ళు చేయట్లేదు, చేయాలనే ఉద్దేశమే లేదు వాళ్ళకి. కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి చెప్పాలంటే ఆయన అమీన్పూర్ అభ్యర్థి. సో మనకి ఇక్కడ అమీన్పూర్ వరకు మాట్లాడుకుంటే మేము అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళం కనుక అమీన్పూర్ మండలం ఇక్కడ లోకల్ వ్యక్తి. ఆయనకు ప్రతి ఒక్కరు ఎవరైతే అమీన్పూర్లో నివసిస్తున్నారో వాళ్ళకు డైరెక్ట్ యాక్సెస్గా ఉంటుంది. ఇంకోటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు భర్తాభార్యలు ఇద్దరు తిరుగుతున్నారు. ఒక కాట శ్రీనివాస్ గౌడ్ గారికి ఎమ్మెల్యే అయితే ఆడవాళ్లకు సుధా గారు ఎనీ టైం 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. సో శ్రీనివాస్ గౌడ్ కూడా అలాగే అందరికీ అందుబాటులో ఉంటారు. సో ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ మంచితనం కూడా ఇదివరకు ఆల్రెడీ సర్పంచ్గా చేశారు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ పెద్దనాన్న ఇద్దరు కలిసి సర్పంచ్గా చేశారు. అందరికీ తెలిసిన వ్యక్తే. కొత్త కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలో మేము చెప్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ విని ఉన్నారు కనుక శ్రీనివాస్ గౌడ్ గారి గురించి. సో మేము డెఫినెట్లీ ఇవాళ ఈసారి శ్రీనివాస్ గౌడ్ గారిని మన ఊరి అభ్యర్థిని గెలిపించుకుందాము, మన కాలనీలు మన డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు గంటాపథంగా చెప్తున్నారు. ఇవాళ గెలిపించుకుందామని అన్న పేరేమో శంకర్ గ్రీన్ హోమ్స్ అని కనపడుతుంది. అడుగడుక్కి ఒక గుంత కనిపిస్తుంది. ఇందాక కొంతమంది మహిళలు చెప్తున్నారు మేమే డబ్బులు వేసుకొని మా రోడ్లు వేయించుకుంటున్నాం అని చెప్పి. ఏమన్నా హామీ ఇవ్వదలుచుకున్నారా ఆ మహిళలకి? కంపల్సరీ ఇస్తున్నామన్న. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే ఆయన ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పటి వరకు అట్లే ఉంది. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి ఏం జరగలేదు. కొత్తగా సొసైటీలు ఏర్పరచుకొని ఆ సొసైటీలో వాళ్ళు ఇంటికి డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేసుకొని ఆ డెవలప్మెంట్ ఛార్జీలతోటే వాళ్ళు సొంతంగా వర్కులు చేసుకుంటున్నారు తప్ప మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం అందట్లేదు, వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి వాళ్ళు సొసైటీ వాళ్ళు సొంతంగా వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఒక విషయం, మిమ్మల్ని కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు ఈ కాలనీలో, ఎందుకంటే ఈ డంప్ యార్డ్కి సంబంధించి ధర్నాలు చేసిన వాళ్ళలో మీరే ముందుండి నడిపించారని చెప్పి కూడా ఇందాక కొంతమంది యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్న ఈసారి అన్న డంప్ యార్డ్ వెళ్ళబోతుందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయితే ఏమన్నా మార్పులు చూడొచ్చా? కంపల్సరీ అన్న. ఈ ఏదైతే ఈ అమీన్పూర్ కూడా ఉన్న ఈ రోడ్లు మొత్తము ఈ డంపింగ్ యార్డ్ తోటి ఈ స్మెల్ తోటి దోమలు వాళ్ళకు జ్వరాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళకు మేము ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ గురించి మేము ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది, అయినా సరే దీన్ని తొలగించట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు హామీ ఇస్తున్నాం, శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే మనకి ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య ఈ డంపింగ్ యార్డ్ది ఈ స్మెల్ పోవడానికి దోమల నివారణ జరగడానికి ముఖ్యమైన ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని మేము ప్రతి ఒక్కరికి ఈ కాలనీలో ఉన్న వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నాం. ఆయన గెలిచిన ఒక 2 నెలలు 3 నెలల లోపలే మేము ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. శశిధర్ రెడ్డి గారు, చాలా మంది మీ గురించే చర్చించుకుంటూ ఉన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ అధ్యక్షుడిగా ఎక్కడికక్కడ ప్రచార హోరు కనబరుస్తూ ఉన్నాడు శశిధర్ రెడ్డి అని చెప్పి ఇతర పార్టీల నాయకుల కళ్ళు మీ మీద ఉన్నాయి. ఏంటి, ఏం జరగబోతుంది? ఇది సీనన్న గురించి చేయవలసి వస్తుంది. సీనన్న లీడర్లను తయారు చేస్తాడు, అందుకని అందరం కలిసి కట్టుగా చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ లీడర్లు మా మీద అనుడేందో గానీ మేమైతే సీనన్న అప్పగించిన పనులు కంపల్సరీ చేస్తున్నాం, భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం. ఇక్కడ డెవలప్మెంట్ ఉన్నది అని వాళ్ళు అంటారు కదా అన్న, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు లీడర్ల దగ్గర తిరిగారు, వాళ్ళ దగ్గరికి పోయి ఇళ్ల ముంగడ కూసోరు. ఇప్పుడు వాళ్ళు ఇళ్ల ముంగడ కూర్చుంటారు ఎందుకు? భయములు ఉన్నారు వాళ్ళు. కాటా శ్రీనివాస్ వన్ సైడ్ అయిపోయింది అమీన్పూర్, అందుకని వాళ్ళ లీడర్ల దగ్గరకు పోయి బతిన్లాడుకుంటారు. డెవలప్మెంట్ ఉంటే లీడర్లు ఎందుకన్నా జనాల దగ్గరకు పోవాలి వాళ్ళు. జనాల దగ్గరికి ఎందుకు పోతలే? లీడర్లను పట్టుకొని ఎంతకు ఎంత బేరాలు పెడుతున్నారో గుర్తు, ఎవరెవరు లీడర్లను ఎంత ఎక్కడ కొంటున్నారో గుర్తు, ఎందుకు కొంటున్నారు? అంత డెవలప్మెంట్ ఉంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మనకు ఏ లీడర్ దగ్గర అవసరం లేదు. జనాలే ఓట్లు వేస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చున్నా సాగత వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఎందుకంటే దాన్ని డెవలప్మెంట్ లేదు, వాళ్ళది ఏం లేదు, చెప్పుడు మాత్రమే ఉన్నది. 150 ఖాళీలు ఉన్నాయి ఇక్కడ, ఏం డెవలప్ అయింది? అభినందన్న సంవత్సరానికి 200 వాటర్ బిల్లు కడుతుంది గ్రామ పంచాయతీ, ఇప్పుడు నెలకొచ్చి 300, 350, 1600 మామూలు పెద్ద అపార్ట్మెంట్లు ఉంటే 3000 కడుతుంటే అది ఇక్కడనే పక్కకు మన
మా గ్రేటర్ హైదరాబాద్ మన రామచంద్రం గ్రేటర్ 20,000 లీటర్ ఫ్రీ ఇస్తారు ఇక్కడ జనాలకు 20,000 లీటర్ ఫ్రీ అడ మున్సిపాలిటీ ఏం చేస్తుంది ఇక్కడ చైర్మన్ అడిగే దమ్ము లేదా ఇక్కడ చైర్మన్ అడగాలి కదా వాళ్ళకి ఫ్రీ 20,000 లీటర్ ఎందుకు ఇస్తావు మా మున్సిపాలిటీకి ఎందుకు ఇస్తలేవు అదే మైపాలని అడగచ్చు కదా ఇట్లా ఓట్లు అడుగుతారు ఇలాకు అన్ని అడిగి అందర్ జనాల గుర్తు కాట శ్రీనివాస్ కంపల్సరీ ఓట్ వేస్తారు బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం బీఎస్పీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మీ మున్సిపాలిటీలో వాళ్ళ వల్ల మీకేం ముప్పు లేదా మాకు అవన్నీ ఏం లేవన్నా మైపాల్ రెడ్డిని ఎట్లా ఓడియాలి మైపాల్ రెడ్డిని ఎట్లా ఇంటికి పంపాలి ఆయనకు ఆయనకు ఎట్లా బాయ్ బాయ్ వల్కాలనే చూస్తున్నాం కానీ వేరే వ్యక్తులు మాకు అవసరం లేదు టీఆర్ఎస్ కు బాయ్ బాయ్ వల్కుతా ఇంకా మేమున్నాం వేరే ఆలోచించే లేదన్న అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలా మంది కౌన్సిలర్లు మాతో చెప్తూ ఉన్నారు ఆత్మగౌరవం లేదు ఈ మున్సిపాలిటీలో ఒకళ్ళిద్దరు పెత్తనమే నడుస్తుంది మున్సిపాలిటీలో అని చెప్పి చైర్మన్ మీద ఆరోపణలు చేస్తున్నారు మీ భార్య ఒక కౌన్సిలర్ గా ఉన్నారు ఏమన్నా ఆత్మగౌరవం దొరుకుతుందా ఆత్మగౌరవం లేకనే కదన్న ఆల కౌన్సిలర్నే మాయము ఆపోజిట్ నాకు కౌన్సిలర్లకు విలువ ఎక్కువ సరైన వాళ్ళ కౌన్సిలర్లకు విలువ ఇవ్వాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళ కౌన్సిలర్ ఇంటి ముంగడ తిరుగుతున్నారు వీళ్ళు అంతకుముందు 5 సంవత్సరాలు చేంజ్ చేయండి వాళ్ళ ఇంటి ముంగడ తిరుగుకొని ఆ హోటల్ గెలిపించుకొని ఈ హోటల్ గెలిపించుకొని వాళ్ళను ఏదో మభ్య పెట్టుకొని ఏదో చేస్తారు కానీ మంచిగా విలువలు ఇస్తే ఆ చైర్మన్ ఇంట్లోనే అందరూ రావాలి చైర్మన్ ఇంటికే పోతారు విలువలు ఉంటాయి వాళ్ళ కౌన్సిలర్ మా కౌన్సిలర్కు విలువలు ఏమద్దు మాకు ఏది ఉన్నదో గవర్నమెంట్ నుంచి ఏది వస్తుంది మేము అప్పుడు ఎంత ట్యాక్సీలు తక్కువ ఉండే ఇప్పుడు అమీన్పూర్ మున్సిపాలిటీలో ట్యాక్సీలు కట్టలేకపోతారు అది 1,000-1,200 ఉన్నది 4,000 ట్యాక్స్ అయింది హౌస్ ట్యాక్స్ డెవలప్మెంట్ మా పైసలు మా పండుతోనే డెవలప్మెంట్ చేయొచ్చు కానీ మా పండు తీసుకుపోయి మా రెవెన్యూ అది మా స్టాంప్ డ్యూటీలు అన్నీ అక్కడ పోయి అక్కడికి వెళ్ళి నేను ఇస్తున్నా అంటుండే ఆ అమౌంట్ లేదు ఏది లేదు ఇక్కడ దానికోసం కంపల్సరీ శ్రీనివాస్ గోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది పటాన్చెరులో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాం ఇది ఓవరాల్ గా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన వెంటనే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా ఈ డంప్ యార్డ్ కి సంబంధించి ఏదైతే సమస్య ఉందో ఎమ్మెల్యే అయిన 4-5 నెలల్లోనే కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళి ఈ డంప్ యార్డ్ ని తరలించేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మున్సిపల్ నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి